రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దొంగల రాజ్యంగా దోపిడీ రాజ్యంగా నడుస్తూ ఉంది. చివరికి ఓటర్ల నమోదులో కూడా గ్రాడ్యుయేట్ అక్రమాలు అన్యాయాలు ఈరోజు చోటు చేసుకున్నాయి. అక్టోబర్ 20 ఎన్నికల కమిషన్ ఒక నియమావళి పంపించింది, ఎవరిని మార్చాలన్నా చివరికి బిఎల్ఓని మార్చాలన్నా ఎన్నికల కమిషన్ అనుమతి కావాలి. అని స్పష్టంగా సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. దానికి విరుద్ధంగా నేరుగా డిఈఓని మార్చేశారు. అంటే బిఎల్ఓని మార్చాలంటేనే ఎన్నికల సంఘం అనుమతి కావాలని అడిగితే డైరెక్ట్గా ఎన్నికల సంఘం ఒక లెక్క మా జగన్మోహన్ రెడ్డి ముందు, దొంగల ప్రభుత్వం ముందు మీరు ఒక మనుషులా అంటూ అనంతపురం నెల్లూరు డిఓలు మార్చి పారేసినారు. అసలు కథ ఏంటి? వైసీపీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓడిపోతుందనే భయంతో టీచర్లు ప్రైవేటు స్కూల్లో టీచర్లు 3 సంవత్సరాలు హై స్కూల్లో పనిచేసి ఉండాలి. వీడియోస్ అనే దాంట్లో నమోదు చేసుకొని ఉంటే సర్టిఫికేట్ వాటి వివరాలు చూసి డిఓ గారు ఓటిస్తారు. మరి మన వైసీపీ నాయకులు హై స్కూల్ కాకుండా అలాంటి 3 సంవత్సరాల సర్టిఫికేట్ లేకుండా ప్రైమరీ స్కూల్ టీచర్లకు కూడా ఓటీయమని ఒత్తిడి తెచ్చారు. మన నెల్లూరు అనంతపురం ఇద్దరు తిరుక్కుంటే ఇద్దరిని ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా మార్చడం జరిగింది. ఆ నిజాయితీ గల ఆఫీసర్లు మేము అభినందిస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఆర్జేడీ పెట్టారు ఇన్ఛార్జ్గా. ఆర్జేడీ గారు మీరు ఏమైనా ఇటువంటి అవినీతికి పాల్పడితే, దొంగోట్లకు పాల్పడితే తప్పకుండా జైలుకి వెళతారు. తప్పు చేసిన అధికారి ఏ అధికారైనా జైలుకు పోక తప్పదు. ఎలాగ ఉద్యోగస్తులు ఓట్లు వేయరని, ఉద్యోగస్తుల ఓట్లు పడవని, ఇట ప్రైవేటు స్కూల్ ప్రైమరీ స్కూల్ ఓట్లు కూడా చేర్చేదానికి దొట్టిదారిన గెలిచేదానికి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ ఎన్నిక లేకుంటే ఏమిటి? మీరే ప్రకటించుకోండి. కోటేశ్వర్లో పెట్టారు, కోట్లు కోట్లు ఎంత చల్లుతున్నారు, ఎక్కడికి ఎక్కడి మీకు కోట్లు. నింగి నమ్మారు, నేల నమ్మారు. ఏది కనపడితే, ఒకప్పుడు బీహార్ రాష్ట్రాలు ఉండేది, ఈ ఇల్లు నాది కాదు, వాళ్ళు వచ్చి రౌడీలు, ఈ ఇల్లు మాదంటే వాళ్ళదే, ఈ స్థలం మాదంటే మాదే. ఈరోజు బీహార్ బాగుంది, దానికి మించిపోయింది ఆంధ్ర రాష్ట్రం రౌడీతో దొంగోట్లతో. మరి మేము ఒకటే చెప్తున్నాం, అడ్డదారిలో కానీ ఓట్లు నమోదు చేస్తే రేపు 23వ తేదీ డ్రాఫ్ట్ రోల్ ప్రకటిస్తారు. తెలుగుదేశం ప్రతి కార్యకర్త ప్రతి ఓట్ని నిశ్చితంగా పరిశీలిస్తాం. ప్రతి ఓట్ని కూడా ఎక్కడ తప్పు జరిగినా ఆ అధికారిని జైలుకు పంపే వరకు వదిలే ప్రశ్నే లేదని చెప్పి ముందుగా చెప్తున్నాం. అధికారులు చాలామంది మంచోళ్ళు ఉన్నారు, ఒకటి ఎరా స్వార్థ పొరుల వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుంది. మిమ్మల్ని తెలుసుకోమని అడుగుతున్నాం, ఏ తప్పు చేసినా జైలుకి పంపిస్తాం. మా తెలుగుదేశం సైనికుల వలె ప్రతి ఓటు కూడా మేము నిశ్చితంగా పరిశీలిస్తామనట్లేదు ఈ ప్రభుత్వం. ఎలక్షన్ కమిషన్ కూడా లెక్క పెట్టే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. టీచర్లు మీకు ఎలా ఓటేస్తారనుకున్నారు? ఎలా ఓటేస్తారు మీకు? మీరు చేసే అన్యాయాల అక్రమాలకి డిగ్రీ చదువుకున్న వాళ్ళకు మీకు ఓట్లు వేసే పరిస్థితి ఈనాడు లేదు. అదే రకంగా వస్తే టీచర్ల ఓటు అలా జరిగింది. మరి
గ్రాడ్యుయేట్ ఓట్లు మరీ ఘోరం. మొత్తం ప్రొవిజనల్ సర్టిఫికేట్లు కూడా దొంగ సర్టిఫికేట్ తయారు చేస్తున్నారు. ప్రొవిజనల్ సర్టిఫికేట్లు మరి నిజాయితీగా చదివిన డిగ్రీ చదివిన వాళ్ళు వాళ్ళని ఏమంటారు? బిఎల్ఓలు మీకు ఏం సంబంధం అండి? వాలంటీర్స్కి ఏం సంబంధం? వాళ్ళు ఫోన్ చేసి మీ ఒరిజినల్ తీసుకొని సచివాలయం రమ్మంటున్నారు. ఎక్కడ చరిత్ర లేదు, ఎన్నికల రూల్ అది లేదు. బిఎల్ఓలు గ్రాడ్యుయేట్ టీచర్ ఇంటికి వెళ్ళాలి. మరి ఆ టీచర్ స్కూల్కి పోవచ్చు, గ్రాడ్యుయేట్ ఇక్కడ ఉద్యోగం చేయొచ్చు. వాళ్ళ అమ్మ, వాళ్ళ భార్య, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా ఆ ప్రొవిజనల్ సర్టిఫికేట్ చూపించవచ్చు. కాదు అతనే మాకు కావాలా, ఈ ఓటు తెలుగుదేశం అయితే మేము క్యాన్సిల్ చేస్తున్నాం. ఎక్కడన్నా ఉందా ఈ విరుద్ధం? ఎన్నికల రూల్స్ ఏమిటి? ఆ కుటుంబంలో ఒరిజినల్ సర్టిఫికేట్ చూపించాలి. మరో ఘోరం, తెలుగుదేశం ఓటంటే ఈ బిఎల్ఓలు వాళ్ళతో ఉండే ఈ సచివాలయ సిబ్బంది ఒరిజినల్ మీద, ఒరిజినల్ మొత్త ప్రొవిజనల్ సర్టిఫికేట్ మీద, ఒరిజినల్ మీద దాంట్లో గెజెట్ ఆఫీస్ సంతకం కావాలని అడుగుతున్నారు. మీకు ఏమైనా పిచ్చా? ఏ లేకుంటే మీరేమన్నా ఏమో నాకు అర్థం కావట్లా. ఒరిజినల్ మీద ఎక్కడ గెజెట్ సంతకం పెడతారా? ఒరిజినల్ మీద గెజెట్ సంతకం పెడితే ఆ ఒరిజినల్ వాల్యూ అవుతుంది. ఇవన్నీ కూడా ఓటర్లు తికమక పెట్టేదానికి ప్రయత్నాలు అని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నాను. నేను ఒకటే చెప్తున్నా, జిల్లా కలెక్టర్ గారు ఎన్నికల కమిషన్లో మీరు కూడా ఒక మెంబర్ అవుతారేమో నాకు తెలియదు. మీరు నిశ్చితంగా పరిశీలించండి. సచివాలయానికి డిగ్రీ వాళ్ళు టీచర్లు పోవాల్సిన అవసరం లేదు ఎలక్షన్ రూల్స్లో. బిఎల్ఓలు ఇంటికి రావాలి, దీంట్లో సచివాలయం సంబంధం లేదు, వాలంటీర్ల సంబంధం లేదు. ఇంట్లో ఎవరైనా ఉద్యోగాలకు వెళ్ళుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా ప్రొవిజనల్ సర్టిఫికేట్ చూపించవచ్చు, టీచర్ సర్టిఫికేట్ చూపించవచ్చు. దాన్ని కానీ ఆమోదించుకుంటే 23వ తేదీ నుంచి ప్రతి వార్డులో, ప్రతి వీధిలో మా కార్యకర్తలు ఉంటారు. ఎక్కడైనా మోసం జరిగితే, ఎక్కడైనా అన్యాయం జరిగితే టీచర్ ఓట్లు కానీ డిగ్రీ ఓట్లు కానీ ఒక్క దొంగతున్నా సరే పట్టి జైలుకు పంపిస్తామని హెచ్చరిస్తున్నాం. పట్టి జైలుకు పంపిస్తాం. తమాషా పడుతున్నారా? దొంగ సర్టిఫికేట్లు, దొంగ ఓట్లు మన మున్సిపాలిటీ ఎలక్షన్లో గెలిచినట్టు ఇక్కడ కూడా చేయాలనుకుంటారా? ఎన్నికలకి నియమావళికి విరుద్ధంగా నేను డిమాను మారుస్తారా? ప్రైవేటు స్కూల్లో 3 సంవత్సరాలు పనిచేయకుండా మీకు ఓటు ఇవ్వాలన్న రౌడిజమా? నేను దొంగల ప్రభుత్వమా, దోపిడీ రాజ్యమా అని అడుగుతున్నా. అధికారులారా, కొంతమంది అధికారులు వాళ్ళ అన్యాయానికి మీరు సహకరిస్తే జైలుకి పోవటం ఖాయం, మిమ్మల్ని మేము జైలుకి పంపించేది ఖాయం. అంతేగాని డిగ్రీ ఓట్లు మీకు పడవని, టీచర్ల ఓట్లు మీకు పడవని అన్యాయం దిగుతారా? చూస్తూ తెలుగుదేశం గమ్ముకుంటుంది అనుకుంటున్నారా? చూస్తూ ఊరుకో మీ భర్తం పడతామని కూడా హెచ్చరిస్తున్నాం. అదే రకం దొంగలు కదా, దోపిడీ రాజ్యం కదా. బిఎల్ఓ అనేది మార్చేది, డిఇఓనే మార్చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ లేదు, లెక్క లేదు. అంత దోపిడీ దొంగల ప్రభుత్వం ఇది. క్లియర్ ఎన్నికల కమిషన్నే దొంగలో దొక్కిన